TDP అధినేత చంద్రబాబుకు పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఆయన ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక్కడ ఉండే కుప్పంలో ఉండే నాయకులు గాని ఎవరు ప్రచారం చేసుకుంటున్నారు? బయట నుంచి తెలుగుదేశం నాయకులు రాకుండా ఉన్నారా? ప్రతి వార్డు లో ఒక మాజీ ఎమ్మెల్యేలో లేకపోతే మాజీ మంత్రిలో ఈరోజు వార్డుకి తెలుగు ప్రచారం చేస్తున్నారు. అధికారులపై దాడి చేసి ఏదైతే అన్యాయంగా వ్యవహరిస్తారో వాళ్ళు కూడా ఇక్కడ తిరగాలంటే అధికారికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఏ విధంగా పంపిణీ చేస్తారనేది కూడా మా ప్రశ్న. ఇది మానుకొని ఇంకా మిగిలిన 3 రోజుల్లో మీరు ఈ ఎలక్షన్ పైన దృష్టి పెట్టండి. మేము కూడా మా ప్రచారం 13 సాయంత్రం వరకు చేస్తాం. అదే కాకుండా ఇక్కడ ఓడిపోతే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడా, మంత్రి రాజీనామా చేస్తాడా అని అడుగుతున్నాడు. నేను ఇంక అడుగుతున్నా, నేను సవాల్ ఇస్తున్నా, ఈ కుప్పంలో మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నేను శాసనసభ్యుడిగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా ఈ సవాల్ ఒప్పుకునేప్పుడైతే కుప్పంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం తిరుపతి గంగమ్మ దేవస్థానానికి రా, నువ్వు ప్రమాణం చెయ్యి. నేను కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రమాణం చేయి. అదేవిధంగా తెలుగుదేశం అధికారంలోకి వస్తే నేను శాసనసభ్యుడు రాజీనామా చేస్తాను తెలియజేస్తున్నా. ఇప్పుడే కూడా నువ్వు సవాలు స్వీకరించేదానికి సిద్ధంగా ఉంటే రాజకీయ సన్యాసం తీసుకుంటావా, లేదా నేను శాసనసభ్యుడికి రాజీనామా చేయాలని నిర్ణయించుకో. నువ్వు ముఖ్యమంత్రిని మంత్రులు మాట్లాడే స్థాయి కూడా కాదు. నేను కుప్పం ప్రజలు అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా, మరీ ముఖ్యంగా కుప్పంలో ఉన్నటువంటి ఎంతో మంచి గౌరవం ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు కూడా తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన గతంలో 2014లో ఎక్కడి నుంచి పోటీ చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు.